సంబంధించి కొత్త రూల్స్ ప్రకటించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ విడతలో భాగంగా ఇళ్లకు సంబంధించి ప్రక్రియ ముందు పడబోతోంది రేషన్ కార్డు లేని వారి నుంచి వ్యతిరేకత వస్తుందేమో అనే ఒక ప్రమాదం ఉండడంతో తుది నిర్ణయం తీసుకోలేదు ఇంకా కూడా అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇంతవరకు ఊసే బెత్తలేరు ఈ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఇళ్ల కోసం ఎనభై లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే ఇందులో రేషన్ కార్డు లేని వారి సంఖ్య ముప్పై లక్షలుగా ఉంది సొంత జాగా లేని పేదలకు స్థలం ఇచ్చి మరి ఇళ్ల నిర్మాణం కోసం ఇళ్ళ నిర్మించి ఇస్తామని మొదట్లో ప్రకటించింది కానీ ఈడాది సొంత జాగా ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క ఇండ్లకు సంబంధించి సొంత జాగా రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆర్థిక సహాయం ఇవ్వబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో ఈ నేపథ్యంలో కొంత రేషన్ కార్డు లేని వారు మరోసారి ఆందోళన చెందే అవకాశం ఉంది రేషన్ కార్డు లేకపోవడంతో అనేక పథకాలకు దూరం అవుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సుమారుగా సంవత్సర కాలం కావస్తున్నా ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రక్రియ ముందుకు వేయలేదు ముందడుగుపడలేదు దీంతో ఒకసారిగా ఆందోళన నెలకొంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు మధు ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో చాలా మాటలు చెప్పుకొచ్చింది కానీ ఇప్పుడు రేషన్ కార్డు ఉండి జాగా ఉంటే మాత్రమే ఇంద్రమ్మ ఇల్లు అంటూ కూడా చర్చకు వస్తున్నట్టు తెలుస్తోంది సో అప్డేట్స్ ఏంటి ఎగ్జాక్ట్లీ ఇందిరమ్మ ఇల్ల సంబంధించినటువంటిది ఇప్పటికే ప్రజా పాలనలో భాగంగా ఇరవై లక్షలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి ఎనభై లక్షల దరఖాస్తులు కనీసం వెరిఫికేషన్ స్టార్ట్ కాలేదు దానికి సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అసలు ఎంతమంది అప్లై చేసుకున్నారు ఏ ప్రాంతంలో డిమాండ్ ఎక్కువగా ఉంది అనేటువంటిది కనీసం దీని ఫిల్టరేషన్ ప్రక్రియ ఎంతవరకు ప్రారంభం కాలేదు అది ప్రారంభం కాకముందే ప్రభుత్వం ముందే దీనికి ఒక మోకా లడ్డులాగా అంటే రేషన్ కార్డు ఉన్నటువంటి వారికే ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి ఒక నిబంధనని తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఒకవేళ ఆ రకంగా ఉంటే మొత్తం ఏక దాటిన ఒకేసారి ముప్పై లక్షలకు సంబంధించిన దరఖాస్తులు బుట్ట దాఖలయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇల్లు లేనటువంటి వారు చాలామంది ఇందరమ్మ ఇళ్ళ పథకం కోసం అప్లై చేసుకున్నారు అయితే దీంట్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా మేనిఫెస్టోలో మొదట ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తాం అది కూడా సొంత జాగా ఉన్నవారికి ఇస్తాం అనేటువంటిది మొదటి నిబంధన ప్రా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సో అధికారంలోకి వచ్చారు తర్వాత ఇది పూర్తయిన తర్వాత సొంత జాగా లేని వాళ్ళకి సొంత జాగా కేటాయించి మళ్ళీ ఐదు లక్షలు నిర్మాణానికి ఇంటి నిర్మాణం ఇస్తాం ఇంటి నిర్మాణానికి ఇస్తామనేటువంటిది ప్రభుత్వం ఏర్పాటు కాకముందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చెప్పినటువంటి మాట కానీ ఇప్పుడు రేషన్ కార్డ్ నిబంధన పెట్టడంతో బీపీఎల్ బిలో పవర్టీ లైన్ కార్డ్ కాబట్టి సాధారణంగా ప్రభుత్వ పథకాలన్నిటికీ కూడా రేషన్ కార్డునే నిబంధనగా తీసుకుంటారు ఇప్పుడు ఉన్నటువంటి రెండు వందల యూనిట్లకు సంబంధించిన కరెంటు కానీ రీసెంట్గా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కానీ ఇలా అనేక పథకాలన్నీ కూడా ఈ రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే తొంభై లక్షలకు పైగా కార్డులు తెలంగాణలో ఉన్నాయి ఒక ఎనభై లక్షలు మళ్ళీ అప్లికేషన్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇందిరామైళ్ళ కోసం అంటే ఈ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకున్నారు ఇంద్రమైల్ల కోసం అందులో కనుక రేషన్ కార్డు లేని వారి సంఖ్య అప్లై చేసుకున్న వాళ్ళు ముప్పై లక్షలు ఉంటారు వాళ్ళు తీసేస్తే వాళ్ళంతా ఆందోళన చెందే అవకాశం ఉంది వాళ్ళు రెంట్కుంటున్నారు వివిధ ప్రాంతాల నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది కొంతమంది గుడిసెల్లో ఉంటున్నారు కొంతమంది పూరిపాకల్లో ఉంటున్నారు కొంతమంది ఊరి చివర నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో వారందరూ ఇంటి ఇంటి కళ సాకారమయ్యే సిచ్యువేషన్ కనిపించట్లేదు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఎందుకంటే రేషన్ కార్డు ఉండాలంటేనే సొంత ఇల్లు ఉన్నటువంటి వారికి ఆ అడ్రస్ ధృవీకరించినటువంటి వారికి సాధారణంగా రేషన్ కార్డు కంటునేషన్ అవుతూ వస్తుంది కొంతమంది కొద్దిమంది ఉన్న వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా సొంత ఇంట్లో ఉన్నటువంటి ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు విడిపోయినటువంటి పరిస్థితి ఉంది పెళ్ళిళ్ళైన సందర్భాల్లో కావచ్చు ఇంకా వేరే ఇతర కారణాలలో వారికి రేషన్ కార్డు లేదు వారి రేషన్ కార్డు వారి కుటుంబ సభ్యులు భార్య భర్త పిల్లలు వారి పేర్లు ఇంక్లూడ్ అయ్యలేదు వారు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారు సొంత ఇంటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఈ డిసిషన్తో ప్రజలు కాస్త తికమక్క పడే అవకాశం ఉంది మొదట రేషన్ కార్డు తీసుకోవాలా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలా అదే ఎప్పుడు ఇస్తారు ఒకవేళ రేషన్ కార్డు వస్తే ఇంద్రమైల కోసం అప్లై ఎప్పుడు చేసుకోవాలి రెండు ట్యాలీ అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు అర్హులు ఆ డిజైన్ ప్రకారం ఇళ్ల నిర్మాణం చేపట్టిన తర్వాత మూడు దఫాలుగా ఇంద్రమైల కోసం నిధులు మంజూరు చేస్తారు ఒకసారి బునాది అంటే ఒకసారి బేస్మెంటు తర్వాత స్లాబ్ తర్వాత ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మూడు దఫాల్లో వస్తుంది కాబట్టి ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇస్తే తప్ప క్షేత్రస్థాయిలో ఇంద్రమ ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి వారి ఆందోళన తగ్గేలా సిచ్యువేషన్ కనిపించట్లేదు నుంచి కూడా రేషన్ కార్డు అన్నిటికీ ప్రమాణికం సో సుమారుగా తొంభై లక్షల రేషన్ కార్డు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మనుగడలో ఉన్నాయి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళ సంఖ్య కూడా సుమారుగా ఇంచుమించుగా యాభై లక్షలకు పైబడే ఉంది ఈ నేపథ్యంలో అన్నింటికీ సర్వరోగ నివారణగా రేషన్ కార్డు ఉన్నప్పటికీ అది ముందుకు తీసుకురాకుండా అన్నింటికీ రేషన్ కార్డు లింక్ పెట్టి పథకాలు ఇస్తూనే రేషన్ కార్డుకి సంబంధించిన అంశం వెనకడుగు వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంటే రేషన్ కార్డు మీద అలసత్వం వహిస్తుందనా లేకుంటే చిన్న చూపుగా చూస్తుందనా ఎట్లా భావించాలి ఇప్పుడు ప్రధానంగా ఇందిరమీళ్ళకి సంబంధించిన అంశాలు కూడా అదే కనుక చర్చకు వస్తుంది కాబట్టి కొత్త రేషన్ కార్డు లేకుండానే ఇంద్రమ్మ పథకం అమలు చేస్తే దాని యొక్క వ్యవహారం దాని యొక్క ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది ఎగ్జాక్ట్లీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఖచ్చితంగా ఇంటి నిర్మాణానికి జాగా ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తాం జాగా లేని వారికి జాగా ఇస్తాం ఇంటి నిర్మాణం కోసం డబ్బులు కూడా విడుదల చేస్తామనేటువంటిది ప్రభుత్వ హామీ ఏ ఒక్కరు కూడా ఈ ఐదేళ్ల కాలంలో ఐదేళ్ల పరిపాలనకు సంబంధించినటువంటి అవకాశం ఇచ్చారు కాబట్టి మీ అందరికీ ఇంటి ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది దాంట్లో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పారు దాంతోపాటు గతంలో ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చెప్పినటువంటి వారికి డబుల్ బెడ్రూమ్స్ గత ప్రభుత్వం ఇచ్చింది కానీ ఇప్పుడు ఇవ్వబోయేటువంటి ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో ఒక యాప్ ద్వారా చాలా స్పష్టంగా అర్హులని గుర్తించబోతా ఉన్నాము గ్రామంలో మొదటగా వారిని పరిశీలించిన తర్వాత అర్హులు ఎవరు ఎవరికి ఇల్లు ఉంది ఎవరికి ఇల్లు లేదు నిజమైన ఎవరు అలువురు ఆ రకంగా ముందుకు వెళ్తామనేటువంటిది ప్రభుత్వం మొన్నటి వరకు చెప్పింది గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి సమీక్షలు ఒక యాప్ సిద్ధమవుతా ఉంది దాని తుది మెరుగులు ఇంకొక వన్ వీక్లో దానిపైన తుది మెరుగులతో ప్రజల ముందుకు రానుంది ఇదంతా జరుగుతుండగానే రేషన్ కార్డు అనేటువంటి అటాచ్మెంట్ రావడంతో కాస్త ప్రజలు ఆందోళనలో ఉన్నారు చాలామందికి రేషన్ కార్డే లేదు ప్రజా పాలన పేరిట ఇంద్రమ్మ ఇళ్ల కోసం ఎట్లయితే అప్లై చేసుకున్నారో రేషన్ కార్డు కోసం కూడా అలాగే అప్లికేషన్ పెట్టుకున్నారు అదే అప్లికేషన్లో రేషన్ కార్డు కోసము రెండు వందల యూనిట్ల కోసము సిలిండర్ కోసము తర్వాత ఇంద్రమ్మ ఇళ్ల కోసము ఇంకా ప్రభుత్వ పథకాల కోసం దాంట్లో టిక్ పెట్టి డీటెయిల్స్ పొందుపరిచినటువంటి పరిస్థితి రేషన్ కార్డు లేనటువంటి వారి సంగతి ఏంటి అనేటువంటిది తెలియదు సొంత జాగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది సొంత జాగా లేని వాళ్ళు ఎంతమంది ఈ ఫిల్టరేషన్ అయిన తర్వాత కానీ ప్రభుత్వం దగ్గర ఒక డేటా వచ్చే అవకాశం లేదు ఆ డేటాకు డిజిటల్ డేటా కోసమే యాప్ తీసుకొస్తా తీసుకొస్తా ఉన్నారు యాప్ కంటే ముందే రేషన్ కార్డు లింక్ చేయడంతో చాలా మంది లోపల ఆందోళన ఉంది రైట్ మరు సో ఇంద్రమకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూల్స్ కోసం చర్చిస్తోంది ఉంది దాంట్లో రేషన్ కార్డ్ ఉండి సొంత జాగా ఉంటేనే ఈసారి మొదటి విడతల భాగంగా ఇండ్లకు సంబంధించి మంజూరు అవకాశం కనబడుతోంది వాళ్ళకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తించబోతోంది ఒకవేళ కనుక ఆ జాగా ఉన్న రేషన్ కార్డు లేకపోతే నిరుపయోగంగా అని చెప్పొచ్చు ఈ పథకానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో రేపటి రోజున కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఇందిరమ్మ పథకానికి అప్లై చేసుకునే అవకాశం ఉంది అప్పటిదాకా రేషన్ కార్డు ఉండి అటు జాగా ఉంటేనే వారికి మాత్రం అర్హత సాధించబోతున్నారు ఈ యొక్క చర్చ కొనసాగుతుంది ఇంకా కూడా అయితే ఇదే కనుక ముందడుగు వేస్తే ముందు పడితే డెఫినెట్ రేషన్ కార్డు లేని వారందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకంగా కనబరిచే అవకాశం ఉంది ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా వాళ్ళు నాదం చేయ అవకాశం కనబడుతోంది డెఫినెట్ గా వారంతా కూడా ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది మరి అన్నిటికీ సర్వ రోగ నివారిణిగా చెప్పేటువంటి రేషన్ కార్డ్ అనే అంశం ఏ పథకం రావాలన్న రేషన్ కార్డు తప్పనిసరిగా మారిన నేపథ్యంలో ఈ రేషన్ కార్డు అనే అంశాన్ని ఎందుకు ముందుకు తీసుకురాలేకపోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనే అనుమానం కూడా రాష్ట్ర ప్రజానికరంలో మొదలైంది ఇందుకీ రేషన్ కార్డుకి సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ కూడా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి ఏం జరుగుతుందో ఇంద్రమ పథకం మిషన్కి సంబంధించినటువంటి ఇంద్రమ ఇండ్ల సంబంధించిన కేటాయింపు ఏ రకంగా ఉంటుంది వారు ఎవరెవరిని అర్హత సాధిస్తారు ఇవన్నీ కూడా మరికొన్ని రోజుల్లో తుది దశకు చేరి ఒక ప్రత్యేకమైన గైడ్ లైన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం కనబడుతోంది డియర్ డెసిషన్ మేకర్స్ ఒకసారి హైటెక్ సిటీ గచ్చిబౌలు మిస్ అయ్యారు మరోసారి కొండాపూర్ తెల్లాపూర్లో మిస్ అయ్యారు ఇంకోసారి కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్టిక్ లో మిస్ అయ్యారు ఇలా ఏదో ఒక సిటీలో ఎవరో ఒకరం మిస్ అవుతూనే ఉన్నాం నౌ వి హావ్ టు చేంజ్ ద సినారియో కమ్ Let's change our lives. Myron Holmes, Prince of Real Estate. Myron works with vision. Come, let's grow together.